గీజా చూసారా, చాలా బిజీ ఉంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే అసలు అద్దరిపోయింది. మధ్యాహ్నం అయ్యేసరికి, మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి ఫుల్ తాట తీస్తుంది అన్న. వెల్కమ్ టు ఈజిప్ట్, బెస్ట్ ప్రైజ్ ఫ్రమ్ అమితాబ్ బచ్చన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ ఎవరీవన్, హోప్ అందరూ బాగున్నారనుకుంటాను. అండ్ వెల్కమ్ టు ఈజిప్ట్, ఏన్షియంట్ వరల్డ్ వండర్స్, గ్రేట్ పిరమిడ్స్ అండ్ ఆల్సో వెరీ ఓల్డ్ సివిలైజేషన్స్ ఈజిప్ట్ లో అయితే ఉంటాయి. ఈ రోజు మన మీడియాలో గీజా అండ్ సరౌండింగ్ ప్లేస్ అన్ని కూడా కవర్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ మీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హలో మేరీ, హౌ ఆర్ యూ డూయింగ్? ఐమ్ ఫైన్, హౌ అబౌట్ యూ? ఐమ్ గుడ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈ రోజు అయితే గీజా లోకల్ ప్లేస్ అన్ని కూడా నాకు కవర్ చేయడానికి మేరీ టూర్ గైడ్ అయితే నేను. యా హుకా, యా హుకా, ఇస్ ఇట్ హుకా? హుకా. సరౌండింగ్ ప్లేస్ కవర్ చేసే ముందు ఇక్కడ చిన్న వాటర్ అయితే తీసుకుంటున్నాము. టైం అయితే 9:15 అవుతుంది. ఆల్రెడీ ఫుల్ జనాలు ఉన్నారన్నమాట. మధ్యలో చాలా లోకల్ పోలీసు చెక్ పాయింట్స్ ఉన్నాయి, డిఫరెంట్ టూర్ ఆపరేటర్స్ ఉన్నట్టున్నారు. చాలా బిజీ ఉంది మార్నింగ్ మార్నింగ్. ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే ఫారినర్స్ కి ఒక రేట్ ఉంటుంది అండ్ ఆల్సో లోకల్ పీపుల్ కి వేరే ఉంటుంది. మోస్ట్లీ ఆఫ్రికన్ కంట్రీస్ లో అండ్ ఆల్సో ఇండియాలో కూడా కొన్ని మాన్యుమెంట్స్ విజిట్ చేస్తే అలానే ఉంటుంది అన్నమాట. ఎస్ 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 ప్లీజ్. సో టూర్ గైడ్స్ వస్తే బెస్ట్ థింగ్ ఏంటంటే మనం వెయిట్ చేయని అవసరం లేదు, వాళ్ళే బుక్ చేస్తారు. నేను ఇదైతే booking.com లో బుక్ చేశాను. పిరమిడ్స్ ఆఫ్ ది గీజా బిల్డ్ ఫర్ ఎటర్నిటీ అంట. నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది. సీజన్ అయితే అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ టైంలో మైల్డ్ వెదర్ ఉంటదంట. చాలా మంది టూరిస్ట్ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు. హలో మేరీ, యూ గాట్ ఇట్? ఓ థ్యాంక్ యూ. పిరమిడ్స్ కి ఎంట్రీ అయితే 540 లోకల్ ఈజిప్షియన్ కరెన్సీ తీసుకుంటారు. ఇంతకు ముందు చెప్పినట్టు ఫారినర్స్ కి డిఫరెంట్ రేట్ ఉంటుంది అండ్ లోకల్ పీపుల్ కి వేరే రేట్ ఉంటుంది అన్నమాట. టికెట్ అయితే తీసుకున్నాను, చూద్దాం లోపలికి వెళ్ళి. మంచిగా ఎండ తగులుతుంటే ఇండియాలో ఉన్నట్టే ఉంది. వావ్, వెల్కమ్ టు ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా. ఏన్షియంట్ వరల్డ్ వండర్స్ లో లాస్ట్ మిగిలిన వరల్డ్ వండర్ అన్నమాట. అండ్ ఈ గ్రేట్ పిరమిడ్ అయితే 2665 BC లో కన్స్ట్రక్ట్ చేశారంట. అసలు గ్రాండ్ స్కేల్లో ఉంది, వెరీ ఓల్డ్ సివిలైజేషన్ అండ్ ఆల్సో ఈజిప్షియన్ ఏన్షియన్ వరల్డ్ ని రిప్రజెంట్ చేస్తూ ఇప్పటికి కూడా మనకి ఈజిప్ట్ లో ఉంది. ఇక్కడైతే యాంగిల్ అయితే కనిపిస్తుంది కదా, అదైతే 52 degrees ప్రెసిషన్ యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేశారంట. అందుకనే ఏన్షియంట్ ఈ పిరమిడ్ ని ఎవరు బిల్డ్ చేశారంటే చాలా మంది ఏలియన్స్ బిల్డ్ చేశారని చెప్తారు. ఎందుకంటే ఆ టైంలో ఆ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజీ లేదు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే ఆర్గ్యూ చేసే వాళ్ళందరూ కూడా ఏలియన్స్ బిల్డ్ చేశారని చెప్తారు అనమాట. అసలు ఆ ప్రెషన్, అసలు ఇంజనీరింగ్ మనం ఇమాజిన్ చేసుకుంటేనే ఆ టైంలో నాకైతే అసలు అమేజింగ్ అనిపిస్తుంది. అండ్ ప్రపంచంలోనే ఇదైతే వన్ ఆఫ్ ది వెరీ ఏన్షియంట్ అండ్ బిగ్గెస్ట్ పిరమిడ్, ఏన్షియంట్ వండర్స్ లో ఓన్లీ సర్వైవ్ అయిన లాస్ట్ వండర్ అనే చెప్పుకోవచ్చు అనమాట. నాకైతే అసలు మతిపోయింది. ఇలాంటి గ్రాండ్ స్కేల్ కన్స్ట్రక్షన్ చూస్తే మనకి అసలు చిల్స్ వస్తాయన్నమాట. కింద మనకి బాటమ్ స్టోన్స్ ఉన్నాయి కదా, అవైతే 15 tons ఉంటాయంట. అండ్ పైకి ఎద్దే కొద్దీ కొంచెం వెయిట్ తగ్గుతాయి, 2 to 7 tons వెయిట్ ఉంటాయంట. ఇది ప్రపంచంలోనే ఒక పెద్ద వండర్ అండ్ ఆల్సో ఏన్షియంట్ ఈజిప్ట్ లో కూడా ఒక గ్రేటెస్ట్ వండర్. ఎందుకంటే 10,000 మంది 20 సంవత్సరాలు కలిపి దీన్ని కన్స్ట్రక్ట్ చేశారంట. వాళ్ళ వెల్త్ అండ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ మనం ఇమాజిన్ చేసుకుంటేనే నాకైతే అసలు ఓల్డ్ టైమ్స్ లోకి వెళ్ళి ఎలా ఉందో చూడాలనిపిస్తుంది. అక్కడ మధ్యలో ఒకటి కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్. మనం లోపలికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, కొంచెం స్టీప్ ఉంటుంది. ఆల్సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ గ్రేట్ పిరమిడ్ లోపలైతే ఏమీ డిస్కవర్ చేయలేదు, బట్ ఇప్పటికి కూడా సీక్రెట్ చాంబర్స్ ఉన్నాయనేసి చాలా మంది బిలీవ్ చేస్తారు. లోపలైతే ఇంట్రెస్టింగ్ ఓన్లీ 7 centimeters చిన్న ఒక స్టాచ్యూ టైప్ లో దొరికింది అంట. ఎందుకంటే ఆయన డైనసిటీ అప్పుడు రూలింగ్ టైమ్ లో అలాంటివి క్రియేట్ చేయడం బ్యాన్ చేశారంట. ఇక్కడ లోకల్ చాలా మంది అమ్ముతారు కదా, తీసుకోద్దని చెప్తారు. అండ్ ఆల్సో లోకల్ కరెన్సీలోనే కొనండి మీరు కొంటే, ఎందుకంటే చాలా మంది డాలర్స్ లో అడుగుతారు అన్నమాట, ఎందుకంటే డాలర్ రేట్ ఎక్కువ కాబట్టి. వావ్, దీనికి అసలు 4,600 years ఎక్స్పీరియన్స్ ఉంది ఈ స్టోన్ కి. నించొని చూస్తానే ఎంత హైట్ ఉందో. నేను నించుంటే ఆల్మోస్ట్ నా షోల్డర్ వరకు వస్తుందన్నమాట, అసలు చాలా పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ కూడా లైమ్ స్టోన్ కవర్ అయి ఉండేది అండ్ లేటర్ రిమూవ్ చేస్తారన్నమాట. స్టెన్స్ లో ఒక డాగ్ కనిపిస్తుంది కదా, రీసెంట్ గా 4 days back ఒక డాగ్ అయితే బర్డ్ ని అసలు క్యాచ్ చేద్దాం అనేసి టాప్ కి వెళ్ళిపోయింది, అదొక న్యూస్ అయిపోయింది అన్నమాట. ఇలాంటి ఇన్సిడెంట్స్ వెరీ కామన్ గా జరుగుతుంటాయి ఇక్కడ. ప్రస్తుతానికి అయితే నేను ప్రాబ్లీ 4 steps పైకెక్కాను అన్నమాట.
నా లైఫ్లోనే ఇలాంటి ఏన్షియంట్ వండర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. అండ్ నేనైతే పిచ్చ హ్యాపీ. అసలు చూసారా షో ఎలా ఉందో? కొంచెం పైకి ఎక్కితే మనోడు వచ్చి కింద దిగు అంటున్నాడు. ఫైన్ కూడా వేస్తారు. పిరమిడ్ ముందు కూర్చొని అసలు ఈ గ్రేట్ పిరమిడ్ ఎలా ఉందో అబ్జర్వ్ చేస్తాను. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అనమాట. మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి. అసలు 4,500 ఇయర్స్ అంటేనే అసలు అమేజింగ్ ఉంది. అండ్ ఆల్సో ఈ కింగ్స్ అందరు కూడా గాడ్స్ అనమాట. వాళ్ళని కైండ్ ఆఫ్ గాడ్స్ కింద క్రియేట్ చేసేవాళ్ళు. అండ్ వాళ్ళు ఎటర్నిటీ అచీవ్ అవ్వడానికి ఇలాంటి గ్రాండ్ మాన్యుమెంట్స్ని కన్స్ట్రక్ట్ చేశారనమాట. వాళ్ళకి కావాల్సిన పెట్స్, ట్రెజర్స్ అన్నీ కూడా లోపల పెట్టేవారు. ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ పర్టికులర్ గ్రేట్ పిరమిడ్ దగ్గర అయితే ఏమీ కూడా దొరకలేదంట. బట్ జనరల్గా అయితే పిరమిడ్స్లో ఎటర్నిటీని అచీవ్ అవ్వడానికి కావాల్సిన మొత్తం ట్రెజర్స్, వాళ్ళకి ఇష్టమైనవన్నీ కూడా లోపల ఉంచుతారన్నమాట. అసలు నేనైతే నిజంగా సర్ప్రైజ్ అయ్యాను. ఇక్కడ చాలామంది మొత్తం అమ్మాయిలు ఉన్నారన్నమాట. ఇక్కడ టూర్ గైడ్ కానీ ఇమ్మిగ్రేషన్లో అసలు కౌంటర్లు అందరు కూడా అమ్మాయిలు ఉన్నారు. బాగుందన్నమాట. అసలు నేను సర్ప్రైజ్ అయ్యాను నిజంగా. మార్నింగ్ అసలు జనాలు చూడండి, ఫుల్గా బిజీగా ఉంది. అసలు తాతగారు కనిపిస్తారు కదా, ఇలాంటి లోకల్ గైడ్స్ చాలామంది కనిపిస్తారు. అంటే కొంతమంది స్కామ్ చేయడానికి ట్రై చేస్తారు, అందరూ అని చెప్పను. బట్ మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ యూకేలో ఆల్రెడీ సమ్మర్ అయిపోయింది కాబట్టి పెద్దగా ఎండ లేదన్నమాట. అసలు ఎండ తగలగానే ఈ జనాలు చూస్తుంటే నాకు మంచిగా అసలు జోష్లా ఉంది. హలో మేరీ, సారీ, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్? 8 years. ఓకే ఓకే. ఐ మిస్ ఇట్. ఐ వాజ్ బేసికల్లీ అడ్జస్టింగ్ మై మైక్. ఐ మిస్ ఇట్. ఐ యామ్ హియర్ డైలీ. యూ హియర్ డైలీ? ఓకే. ఇక్కడ నాలాగా వ్లాగర్స్ చేసే వాళ్ళకి డ్రోన్స్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా. ఈజిప్ట్లో అయితే అది ఇల్లీగల్ అన్నమాట. అండ్ ఆల్సో మీరు దొరికితే 7 years వరకు జైల్లో పెడతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. కొంతమంది నన్ను ఎవరు పట్టించుకోరు, అలాంటి ఎక్స్ట్రా మాటలు మాట్లాడతారు. అలాంటి పిచ్చి పనులు అయితే చేయకండి. ఎందుకంటే ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ ఎస్పెషల్లీ నార్త్ ఆఫ్రికా అండ్ మిడిల్ ఈస్ట్లో వెరీ స్ట్రిక్ట్ ఉంటాయి అలాంటి రూల్స్ అన్ని. ఇక్కడైతే జనరల్గా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ నుంచి చాలా మంది విజిట్ చేశారు కదా. వెదర్ బాగుంది. అండ్ ఆల్సో ఈ జనాలు చూస్తుంటే ఫుల్ ఎక్సైటింగ్గా ఉందన్నమాట. బాగుంది. గ్రేట్ పిరమిడ్ ఎక్స్పీరియన్స్ అయితే లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవాలి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో ఆ టైంలో అసలు అంత అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్ యూస్ చేసి ఇలాంటి ప్రెసిషన్ యూస్ చేసి బిల్డ్ చేయడం అంటే నిజంగా అసలు మెచ్చుకోవాలి. మెచ్చుకోవాలంటే అంత అడ్వాన్స్డ్ ఉండేవారు ఆ టైంలో. గ్రేట్ పిరమిడ్కి అయితే ఫాదర్కి బిల్డ్ చేశారు. అండ్ దీనికి రైట్ సైడే చిన్న పిరమిడ్ ఉంటుంది అన్నమాట, వాళ్ళ సన్కి బిల్డ్ చేశారన్నమాట. అదైతే 134 meters అంట. అండ్ తెలివిగా ఆయన ఏం చేశారంటే ఫాదర్కి రెస్పెక్ట్ చేస్తూ కొంచెం చిన్నగా బిల్డ్ చేశారంట. బట్ పెద్దగా కనిపించడానికి కొంచెం గ్రౌండ్ ఉంది కదా, గ్రౌండ్ కొంచెం హైయర్ పెట్టి బిల్డ్ చేశారంట. సో అంటే రెస్పెక్ట్ చేస్తూ ఉండాలి. అండ్ ఆల్సో సేమ్ టైం బేసికల్లీ పెద్దగా కనిపించాలన్నమాట. ఇక్కడ గ్రేట్ పిరమిడ్కి బ్యాక్ సైడ్ వస్తే ఇక్కడ మనకి చిన్న కనిపిస్తుంది కదా, అది వాళ్ళ మదర్కిని ఇద్దరు డాటర్స్ ఉన్నారంట, వాళ్ళకి బిల్ చేశారంట. అంటే కొంచెం చిన్నగా ఉంటాయి. అండ్ ఇక్కడైతే చాలా ట్రెజర్స్ దొరికాయి. ఇవన్నీ కూడా ఈజిప్షియన్ మ్యూజియంకి మూవ్ చేశారంట. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా చాలా ఏరియాస్ అన్నీ కూడా ఇప్పటికి కూడా డిస్కవరీ చేయలేదు. అండ్ రైట్ సైడే ఒకటి డిగ్ చేశారంట రీసెంట్గా, అక్కడ ఏం దొరికిందో కూడా ఇంకా చెప్పలేదు. ఈ క్యామెల్ రైడ్స్ వెరీ కామన్ ఇక్కడ. హలో, సీజన్ స్టార్ట్ అయ్యిందని ఇంతకు ముందు మెన్షన్ చేశాం కదా, కొంచెం టైం అవుతున్న కొద్ది ఇంకా బిజీ అయిపోతుంది ఫుల్గా. వాట్ ఈస్ దట్ సాంగ్? నో, దట్ వాస్ గుడ్. ఒక ఫేస్బుక్ కి Is it a rap song? Yeah. Oh, right. Okay. Rap song. Egyptian rap song. You like rap? Yeah. Oh, nice. Okay. I do not. I like the noisy. Are you ready? Oh. Oh. That's right, y'all. Khunti. పక్కనే చిన్న పానరామిక్ వ్యూ టైప్ లో అనమాట ఇటువైపు వచ్చాను. అండ్ ఇక్కడ సువినీర్స్ అన్ని దొరుకుతాయి అంట. అండ్ ఆల్సో క్యామెల్ రైడ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. హలో, లుక్ ఎట్ దిస్. హలో హలో హబీబీ. లోకల్ సువినీర్ షాప్ ఉంది. అసలు పిరమిడ్స్, మమ్మీస్ చాలా ఉన్నాయి. క్యామెల్ ఇవైతే చాలా వెయిట్ ఎక్కువ ఉన్నాయి. స్టోన్తో చేసినవి. ఇక్కడ స్కార్ఫ్స్ బాగుంటాయంట, డిఫరెంట్ మెటీరియల్ చూస్తున్నాను. దిస్ వన్ ఇస్ ఫైన్. ఓకే, ఈజిప్షియన్ కాటన్ అంట, తీసుకున్నాను. 500 ఈజిప్షియన్ పౌండ్స్ చెప్పారు.
ఓ నైస్. సూనీర్స్ అయితే మనడు ఎక్కువ ప్రైస్ చెప్పేస్తున్నాడు. చిన్న క్యామెల్ చూస్తే $16 చెప్తున్నాడు అనమాట, చాలా ఎక్కువ ప్రైస్. సో మేబీ వేరే దగ్గర చూస్తాను. ఇక్కడ నుంచి వ్యూ అయితే అసలు అద్దిరిపోయింది. సో ఇక్కడైతే మనకి పిరమిడ్స్ అన్ని కూడా బెస్ట్ వ్యూస్ కనిపిస్తాయి. అండ్ ఆల్సో క్యామెల్ రైడ్ తీసుకున్నా సరే వాక్ వ్యూస్ బాగుంటాయి అంట. సో ఇక్కడ క్యామెల్స్ ఉన్నాయి కదా, మనం జస్ట్ బాగున్నాయని ఫొటోస్ అవి అంటే ఏది కూడా ఫ్రీగా ఎవరు జనరల్గా మాట్లాడతారు అండ్ ఫొటోస్ అవి తీస్తారనమాట. ఏది కూడా ఫ్రీ కాదు, బక్షీష్ అంటాం కదా, అది ఎక్స్పెక్ట్ చేస్తారనమాట వీళ్ళు, బేసికలీ టిప్. ఈ హార్స్ రైడ్స్, క్యామెల్ రైడ్స్ చాలా ఉన్నాయి ఈ సరౌండింగ్ ప్లేస్ అన్నింటిలో కూడా. అండ్ వీళ్ళు మంచి కూడా ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకున్నారు. వావ్, ఇక్కడ నుంచి వ్యూ చూసారు కదా, అద్దరిపోయింది కదా, అసలు సూపర్ ఉంది వ్యూ అయితే. ఇది ఎగ్జాక్ట్ పెర్ఫెక్ట్ వ్యూ అని చెప్పుకోవచ్చు. మనం యాక్చువల్ క్లోజ్ వెళ్ళిన తర్వాత కొంచెం ఒక 5-10 minutes వాక్ చేయాలి. అండ్ ఆల్సో ఈ హార్స్ రైడ్ కూడా తీసుకోవచ్చు ఇక్కడికి రావాలంటే. అండ్ ఇక్కడ నుంచి అయితే బెస్ట్ వ్యూస్ కనిపిస్తాయి. వాళ్ళ సన్నది పెద్దగా హై కనిపిస్తుంది అని, యాక్చువల్ అది హైట్ కాదు, హై గ్రౌండ్లో బిల్డ్ చేశారు కాబట్టి ఇక్కడ నుంచి పెద్దగా కనిపిస్తుంది. బట్ దాని లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అది యాక్చువల్ దీని మీద పెద్దదన్నమాట. అసలు సూపర్ కదా, మనడు పార్షియాలిటీ చూపించకుండా వాళ్ళ వైఫ్కి అండ్ డాటర్స్ కూడా పిరమిడ్స్ కన్స్ట్రక్ట్ చేయించారు. అండ్ అవైతే కొంచెం స్మాల్ ఉన్నాయన్నమాట, బట్ స్టిల్ ఓకే. సో ఇదైతే మన రైడ్. ఆమె జనరల్గా మొరక్కో, తునీషియా మీద చాలా హైట్ ఉంటాయని క్యామెల్స్ చెప్పారు. నేను ఫస్ట్ ఏదో చెప్తున్నారు అనుకున్నాను, కానీ కొంచెం నిజంగా హైట్ ఉంది. అండ్ ఆల్సో పైకి లేసేటప్పుడు చాలా జాగ్రత్తగా లేగాలన్నమాట. హబీబీ, కమ్ టు ఈజిప్ట్. సో ఇక్కడ మీకు పిరమిడ్స్ చూపించారు కదా, డిజర్ట్ లోకి వెళ్ళి అక్కడ నుంచి చూస్తే కొంచెం మంచిగా కనిపిస్తుంది అంట. నాకు ఈ హార్స్ అండ్ క్యామెల్స్ ఎక్కాలంటే కొంచెం బేసికల్లీ ఆలోచిస్తాను, ఎందుకంటే వాటికి నేను ఆల్రెడీ చాలా వెయిట్ ఉంటాను కదా. ఇవైతే అసలు స్టెప్స్ వేస్తుంటే యూ కెన్ యాక్చువల్లీ ఫీల్ ఇట్, ఒక్కొక్క స్టెప్ కూడా. కానీ కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. అసలు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా చాలా తక్కువేనే చెప్పుకోవాలి. మీరు పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తే అసలు వేరే లెవెల్లో ఉంటుంది. బ్రదర్, వాట్ ఈస్ యువర్ నేమ్? మొహమ్మదియా. ఓకే, ఇప్పటికి ఒక 5 మందిని కలిశాను, అందరు కూడా మొహమ్మదే ఉన్నారన్నమాట. అండ్ ఫేమస్ ఏమో ఎస్పెషల్లీ ఈజిప్ట్ లో అందరి పేర్లు కూడా మొహమ్మదే ఉన్నాయి, అంటే మేబీ ప్రాఫెట్ మొహమ్మద్ నుంచి వచ్చి ఉంటాయి. హార్స్ రైడ్ అసలు వెరీ వైబ్రెంట్ ఉందన్నమాట, అంటే మనకి ఇండియాలో హడావిడిగా ఉంటుంది కదా అలాగే ఉంది. ఈ బుడ్డోళ్ళు కూడా తీసుకెళ్ళిపోతున్నారు అసలు క్యామెల్ని, హల్లో చెప్పుకుంటున్నాయి ఇవి. సౌండ్ అసలు ఫుల్ వస్తుంది, వేరే క్యామెల్స్ చూస్తే సౌండ్ చేస్తుంది, మేబీ సిగ్నల్స్ ఏమో. అసలు 4,600 సంవత్సరాల క్రితం ఇవి బిల్డ్ చేశారంటే మైండ్ బ్లోయింగ్ ఉంది. ఈ టైప్ ఆఫ్ వెరీ ఓల్డ్ గ్రాండ్ స్ట్రక్చర్స్ అయితే నా లైఫ్లోనే చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. అండ్ ఈజిప్ట్ కూడా నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను అనమాట. చాలామంది మన సబ్స్క్రైబర్స్ పోల్ పెడితే ఇది సెలెక్ట్ చేశారు, అండ్ నాకు కూడా వెరీ ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ ఆల్సో వెదర్ కూడా బాగుంటుంది కాబట్టి నేను ఈజిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. క్యామ్ ఇది అడుస్తూనే ఉంది. హలో బండి, ఇది ఎప్పుడు అసలు నేను మొరక్కో, తునీషియాలో సహారా డిజర్ట్లో రైడ్ చేసేటప్పుడు కూడా కాల్ దగ్గరే ఉంది, కరుస్తుందేమో అని భయం వేసేది. ఇది చూడండి, ఇది ఫేమస్ మాన్యుమెంట్ కాబట్టి మన తెలుగోళ్ళు కూడా చాలామంది కనిపిస్తారు. ఈజిప్షియన్ పిరమిడ్స్ విజిట్ చేసిన తర్వాత ఈ క్యామెల్ రైడ్ తీసుకోవడం అయితే ఈ కైండ్ ఆఫ్ వేరే లెవెల్ ఎక్స్పీరియన్సు. డెఫినెట్గా మనం అయితే యాడ్ చేయాలి, ఎందుకంటే ఇదైతే కొంచెం ఎక్సైటింగ్గా ఉంది. అండ్ ఆల్సో కొంచెం ముందుకే వాక్ చేయొచ్చు, కానీ క్యామెల్ రైడ్ చేసుకొని వెళ్ళి ఆ పానోరామిక్ వ్యూస్ చూస్తే ఇంకా బాగుంటుందన్నమాట. ఈ ఎడారిలో క్యామెల్ని ఎలా యూజ్ చేస్తారో తెలియదు, కానీ వెరీ ఓల్డ్ టైమ్స్ నుంచి కూడా కుడి చేత్తో పట్టుకొని వ్లాగింగ్ చేస్తుంటే ముందుకెళ్ళిపోతున్నాను. అసలు చాలా గట్టిగా పట్టుకోవాలి, ఎందుకంటే ఇది నడుస్తుంటేనే మూవ్ అయిపోతుందన్నమాట. ఇది ఒక కైండ్ ఆఫ్ డిజర్ట్లో ఎక్స్పీరియన్స్ అన్నమాట. నా వెయిట్ మొత్తం మోసాడు, ఫర్ ద రికార్డ్, రికార్డ్లో ఉండాలి కదా, అందుకనే రికార్డ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, మంచిగా మోసినందుకు. ఎక్సైటింగ్ క్యామెల్ రైడ్ అయితే అయిపోయింది, అది కైండ్ ఆఫ్ వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్, సూపర్ ఉంది. ఇక్కడ షాపుల్లో మనం సూవినీర్స్ కొనేటప్పుడు ఇండియాలో మనం బేరాలు ఆడతాం కదా, ఇక్కడ కూడా చేయొచ్చు. అండ్ ఆల్మోస్ట్ హాఫ్ ప్రైస్ మీద కొంచెం తక్కువ అడగాలన్నమాట. ఇక్కడ చూసారా, ఈడైతే ఎండలో మంచిగా రిలాక్స్ అవుతున్నాడు, డి విటమిన్ తీసుకుంటున్నట్టున్నాడు. హలో, ఇవన్నీ ఆల్రెడీ ట్రిప్స్ వేసి వచ్చాయి, రెస్ట్ తీసుకుంటున్నాయి.
ఈ సంత టైప్లో అని చెప్పాను కదా, ఈ మార్కెట్స్ అయితే వెరీ వైబ్రెంట్ ఉన్నాయన్నమాట. అంటే అన్ని క్యామెల్స్ అన్ని మనం ఇక్కడ తీసుకొచ్చాను, ఆల్సో సూవినీర్స్ అమ్ముతున్నారు. అండ్ ఆల్సో బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ట్రెడిషనల్ క్లోతింగ్ కూడా వేసుకున్నారు అనమాట. దానివల్ల ఇక కైండ్ ఆఫ్ ఒక క్యారెక్టర్ అయితే కనిపిస్తుంది. సహారా డిజర్ట్లో రైడ్ చేసేటప్పుడు ఇది ఒకటి కాటన్ తీసుకున్నాను, మళ్ళీ సిమిలర్ కలరే తీసుకున్నాను అనమాట, నచ్చింది నాకు. ఇలాంటి ఎండ్లో కంపల్సరీ ఉండాలి మన దగ్గర. యా ఇట్స్ వాస్ గుడ్. వేర్ ఆర్ వి గోయింగ్ నెక్స్ట్? ఓకే, ఇక్కడ డ్రైవింగ్ అయితే ఆల్మోస్ట్ మన ఇండియాలో ఉన్నట్టే ఉంది. Are you scared, Mary? Yeah. What is the temperature now? 24. 24? Okay. Not bad, yeah. But I feel like it's 30. Maybe 30 in a 24 in a sheet. రైట్, ఓకే ఓకే. పిరమిడ్స్ సరౌండింగ్ మొత్తం మోస్ట్లీ టూరిస్ట్ పోలీస్ ఉన్నారు. అంటే గుడ్ కదా, అంటే టూరిస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా పోలీస్ ఫోర్స్ కూడా ఉంది, మనం టెన్షన్ పడిన అవసరం లేదు. మార్కెట్స్ అయితే భలే వైబ్రెంట్గా ఉన్నాయి. ఇటువైపు కనిపిస్తుంది కదా, ఇక్కడ జనరల్గా లేజర్ షో, లైట్ షోస్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతుంటాయి. ఈవెంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇవి ఇక్కడ బ్లాక్ చేస్తారంట. ప్రస్తుతానికి ఏమీ జరగట్లేదు అన్నమాట. వావ్, వ్యూ చూసారా, అసలు అద్దిరిపోయింది. గ్రేట్ పిరమిడ్ వాళ్ళ ఫస్ట్ సన్, అండ్ ఆల్సో వైఫ్ అండ్ డాటర్స్ పిరమిడ్స్ ఉన్నాయి కదా, వాటిని ప్రొటెక్ట్ చేస్తూ స్ఫింక్స్ అని పిలుస్తాము. ఇదైతే నార్త్ సైడ్ ఆఫ్ పిరమిడ్స్ ఉంటుందన్నమాట. అసలు గ్రాండ్ స్కేల్లో ఉంది, సూపర్ ఉంది. అసలు అద్దిరిపోయింది కదా బ్యాక్ సైడ్, ఇవన్నీ కూడా ఏన్షియంట్ వండర్స్. లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మమ్మిఫికేషన్, అంటే మమ్మీస్ క్రియేట్ చేసేవారు కదా, అలాంటి ఆర్టిఫెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా 4600 ఇయర్స్ ఓల్డ్ అన్నమాట, అంటే రఫ్లీ. అండ్ ఇప్పటికి కూడా ఇంకా నెతుకుతున్నారు, తవ్వుతున్నారు. మనకి ఓల్డ్ సివిలైజేషన్ అండ్ ఆల్సో గ్రేట్ ఆర్కిటెక్చర్స్ అండ్ ఆల్సో గ్రేటెస్ట్ కింగ్స్ రిప్రజెంట్ చేయడానికి ఈ గ్రాండ్ స్కేల్ పిరమిడ్స్ అయితే ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక బ్లాక్ ఉంది కదా, చాలా హైట్ ఉంది. ఇదైతే ఆస్వాన్ అనేసి వేరే లొకేషన్ ఉంది, అక్కడి నుంచి తీసుకొచ్చారంట. సో ఇక్కడైతే జనాలందరూ డబ్బులు వేస్తున్నారు కదా. ఇక్కడైతే ఒక నుయ్యి ఉండేదంట, అండ్ నుయ్యిలోని కింగ్ కెఫ్రెన్ స్టాచ్యూ అయితే దొరికిందంట. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ పిరమిడ్ ఉంది కదా, గ్రేట్ పిరమిడ్ పక్కన, దాన్ని కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు ఈయనమాట. అండ్ డైమండ్ తర్వాత వెరీ హార్డెస్ట్ స్టోన్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారంట. ఫ్రంట్ నుంచి అయితే మనకి ఇలా కనిపిస్తుంది, అండ్ బ్యాక్ సైడ్ అయితే ఒకటి వేరే చూపిస్తాను మీకు. ఇదిగో ఇలా ఉంటుంది, ఇది యాక్చువల్లీ హైట్ ఉంటుంది, బట్ ఫ్రంట్ నుంచి చూస్తే మనకి ఇది కనిపించదు అన్నమాట. మీకు ఫోటోలో కనిపిస్తుందో లేదో తెలీదు. కింగ్స్ చనిపోయిన తర్వాత వాళ్ళ మమ్మిఫికేషన్ అంతా కూడా ఈ పర్టికులర్ ప్లేస్లో చేసేవారంట. ఆర్గన్స్ మొత్తం తీసేసి వాటిని సాల్ట్లోని ప్రిజర్వ్ చేసేవారంట. అండ్ అవన్నీ మార్బుల్ జార్స్ లో పెట్టేవారంట, అంటే 4 జార్స్ క్వేర్ లాగా పెట్టేసి వాటిని కూడా ప్రొటెక్ట్ చేసేవారన్నమాట. సో వాళ్ళ ఆర్గాన్స్, బాడీ అండ్ అన్ని కూడా అసలు వెరీ కేర్ఫుల్ గా మమ్మిఫికేషన్ ప్రాసెస్ లో ప్రిజర్వ్ చేసేవారన్నమాట. ఇక్కడ నుంచి బరియల్ ప్లేస్కి తీసుకెళ్ళి, అంటే గ్రేటెస్ట్ పిరమిడ్స్ అన్ని చూపించారు కదా, అలాంటి పిరమిడ్స్కి తీసుకెళ్ళి వాళ్ళని బరి చేసేవారు. సో ఇవన్నీ కూడా అసలు వెరీ ఓల్డ్ అండ్ చాలా పెద్దగా ఉన్నాయి, ఒక్కొక్క స్టోన్ కూడా. డిఫరెంట్ డిఫరెంట్ టూర్స్ అయితే నడుస్తున్నాయి, ఫుల్ జనాలు ఉన్నారు. ఇవన్నీ చూసారా, బిగ్గెస్ట్ కార్వింగ్ అన్నమాట. మేబీ మమ్మిఫికేషన్ ప్రాసెస్కి ఇవన్నీ కూడా డిఫరెంట్ చాంబర్స్ టైప్లో క్రియేట్ చేశారు, చిన్న చిన్నగా ఉన్నాయి. నాకు అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనే చిల్స్ వస్తున్నాయి. ఓల్డెస్ట్ గ్రేటెస్ట్ వెరీ ఏన్షియంట్ గ్రేటెస్ట్ కింగ్స్ అన్ని కూడా ఇక్కడ మమ్మిఫికేషన్ చేసేవారు అన్నమాట, అసలు సూపర్ అనిపిస్తుంది. సో మమ్మిఫికేషన్ ప్రాసెస్ చూసాను కదా, అక్కడి నుంచి ఈ టైప్ ఆఫ్ స్టీప్ ఏరియా టైప్లో ఉంది, ఈ పైనుంచి తీసుకెళ్ళేవారు అన్నమాట మమ్మీస్, మమ్మీ బాడీస్ని. నిజంగా ఓల్డ్ టైమ్స్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. వావ్, క్లోజెస్ట్ లుక్ చూడాలనుకుంటే ఈ ఏరియాకి రావాలన్నమాట. పైన ఉంది కదా, అదంతా కూడా లైమ్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేశారంట, కిందనంతా కూడా శాండ్ స్టోన్. ఎందుకంటే ఇక్కడ డిజర్ట్ ఏరియా కాబట్టి శాండ్ స్టోన్స్ కూడా చాలా ఎక్కువ వచ్చేవంట. సో వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఇలా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ బేసికల్లీ పైన ఏమొచ్చి హ్యూమన్ కింగ్ హెడ్ ఉంటుంది, రెస్ట్ ఆఫ్ ఇట్ అంతా కూడా లయన్ బాడీ ఉంటుంది అన్నమాట. అంటే గ్రేటెస్ట్ కింగ్డమ్ అండ్ ఆల్సో వాళ్ళ క్యారెక్టర్ అండ్ ఆల్సో
వాళ్ళ కింగ్డమ్ ని రిప్రజెంట్ చేయడానికి ఈ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. బేసికలీ ప్రొటెక్టర్ ఆఫ్ ది పిరమిడ్స్ అనేసి పిలుస్తామట. ఫారోస్ అండ్ కింగ్స్ కి వాళ్ళు కింగ్ అండ్ గ్రేటెస్ట్ అని రిప్రజెంట్ చేయడానికి గడ్డం ఉండేదన్నమాట. ఈ స్టాచ్యూకి అయితే గడ్డం కనిపించట్లేదు కదా, ఎందుకు లేదంటే అది బ్రిటిష్ మ్యూజియం లండన్ లో ఉందన్నమాట. ఇలాంటి కొన్ని ప్రెజర్స్ అన్ని కూడా డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటాయి. అసలు సూపర్ ఉంది కదా, మమ్మిఫికేషన్ ప్రాసెస్ అంతా జరుగుతుంది అనేసి ఇంతకు ముందు చెప్పాను కదా, దాని పక్కనే ఇది ఉంటుంది. ప్రొటెక్టర్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పిరమిడ్స్ అనే చెప్పుకోవచ్చు. సో ఈయన్ని ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ప్రేస్ చేసుకున్న తర్వాత మమ్మీస్ని అయితే లోపలికి తీసుకెళ్ళేవారు అనమాట. సో ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇంకా డిస్కవర్ చేయాల్సినవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ అసలు ఇమాజినేషన్కి వాళ్ళ కన్స్ట్రక్షన్కి అసలు నిజంగా మనం అయితే సెల్యూటే చేసుకోవాలి. ఇక్కడ నుంచి వ్యూ అయితే భలే అనిపిస్తుంది, సిటీని చూస్తున్నట్టుంది అండ్ ఆల్సో సిటీకి ఇది వెల్కమ్ చేస్తున్నట్టు కూడా ఉంది అనమాట. సూపర్ ఉంది. Watch your steps, it's a slippery stone. Okay. సో టైం అయితే 12 అయింది అండ్ ఫుల్ బిజీగా ఉందన్నమాట. అసలు జనాలు చాలా ఎక్కువ వచ్చారు. ఇంట్రెస్టింగ్గా మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ దుబాయ్ నుంచి చాలామంది వచ్చారన్నమాట. బిజీగా ఉంది కాబట్టి సరిగ్గా మాట్లాడడానికి కావట్లేదు. ఇవన్నీ ఆనిక్స్ స్టోన్స్ అంట, బాగున్నాయి, చాలా వెయిట్ ఉన్నాయన్నమాట. మనోడు 600 చెప్పాడు, 250 కడిగా అనమాట. స్టోన్స్ క్రియేట్ చేసినవి, బ్యారల్ ఆడొచ్చు, 200 ఇద్దాం అనుకున్నా కానీ సరేలే తీసుకుంటారులే అనేసి 250కి అడిగా అనమాట. యా థ్యాంక్ యూ. పాస్ టేక్ ఇక్కడ చాలా మంది లోకల్ పీపుల్ దగ్గరికి వచ్చి ఫారినర్స్ ఫొటోస్ తీసుకుంటారన్నమాట. నన్ను కూడా చాలా మంది అడిగి ఫొటోస్ తీసుకుంటారు, ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి. సో జస్ట్ కైండ్ ఆఫ్ వాళ్ళకి కైండ్ ఆఫ్ స్మాల్ సూవినీర్ అన్నమాట, ఫ్రీ సూవినీరు. లోకల్ పోలీసు ఈ టూరిస్ట్ వెహికల్స్ అన్ని కూడా మంచిగా కంట్రోల్ చేస్తున్నారు. మనకి ప్రింటింగ్ ప్రెస్లు అయితే ఒక 15th century వచ్చాయి. 4500 సంవత్సరాల క్రితం ఈ ప్లాంట్ని యూజ్ చేసి వాళ్ళైతే డిఫరెంట్ డిజైన్స్ చేశారంట. ఇక్కడ ఒక మ్యూజియం టైప్లో ఉంది, ఇక్కడ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తారు. అక్కడికి వెళ్తున్నాను. This is papyrus or papyrus, aquatic plant, needs water and this sand to grow. To make a paper, we cut the stem, then we remove green cover. Okay. White part we cut into slices. Slices contains water and sugar. To remove water, we use rolling pin. Okay. To reduce sugar, we put the slices 6 days in water. Then we put slices vertical or horizontal between two carpets. We breathe for another 6 days. 6 days, we will get this paper. Okay. The fairest paper in the history. Outside, and this is 4,500 years old. Very good, yes. And this, what material you use? This is oil, water, gouache, acrylic. This is all kind of colors. This paper absorbs. In okay. Egypt, you will see two paper, original stuff and you see street quality. How to know the difference between original and the fake one? If you see vertical or horizontal, original paper. Street, you see one, all vertical or horizontal. Okay. Original, you can roll street if you roll damaged and the cracks. Okay. This is means protection, long life, prosperity, beauty and good luck. This is nice also for family. Okay. This is, you see, in Luxor, in the tombs of King Ramesses II. Okay. సో ఇదైతే హ్యాపీ ఫ్యామిలీ అంట. ఇది ఇదైతే వెరీ ఫేమస్ అండ్ గోల్డ్ డిజైన్ కూడా మధ్యలో. దిస్ ఇస్ ఆల్సో వెన్ యు స్విచ్ ఆఫ్ ద లైట్ యు సీ పిరమిడ్స్ ఇన్ ద. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే లైట్ ఆఫ్ చేసిన తర్వాత రేడియం కలర్స్ ఆఫ్ పిరమిడ్స్ కనిపిస్తాయి మనకి బిహైండ్ ద సీన్స్. వాట్ ఈస్ యువర్ నేమ్? స్లమ్. స్లమ్. ఇస్లాం. ఇస్లాం. ఇస్లాం లైక్ ఎ రిలీజన్. ఇస్లాం. ఓకే. దీని పేరు ఇస్లాం అంట. మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అంతా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇస్లామియా. ఇదైతే హ్యాపీ ఫ్యామిలీ అంట, నాకు సూపర్ నచ్చింది. మనోడిని డబ్బులు అడిగితే $200 అని చెప్పాడు ఆఫ్టర్ డిస్కౌంట్. ఇంకా తగ్గించమని అడుగుతాను, చూద్దాం. 200 అంటే చాలా ఎక్కువ. మనోడిని డిస్కౌంట్ అడగమని చెప్పాను, ఆల్రెడీ 100 డిస్కౌంట్ ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ బ్యారల్ ఆడొచ్చు కాబట్టి అడుగుతాను అనమాట. ఈజిప్ట్లో వెరీ ఏన్షియంట్ సివిలైజేషన్ అండ్ చాలా పాత హిస్టరీ ఉంది కాబట్టి మనం ఇలాంటి సూవినీర్స్ అయితే తప్పనిసరి తీసుకున్నాం. సో ఇదైతే తీసుకున్నాను అండ్ పేర్లు కూడా రాయిస్తాను, ఫ్యామిలీ నేమ్ అండ్ నా పేరు కూడా రాయిస్తాను అనమాట. సాగర్ అని రాయించనమాట. సో ఇదైతే
$100 తీసుకున్నారు. లైట్ స్విచ్ ఆఫ్ చేస్తే బ్యాక్ సైడ్ పిరమిడ్స్ కనిపిస్తుందన్నమాట. బాగా నచ్చింది. హ్యాపీ ఫ్యామిలీ అంట. వాళ్ళ ఓల్డ్ ప్రాసెస్ అండ్ ఆల్సో వాళ్ళు యూజ్ చేసిన పెయింటింగ్స్ చూడాలంటే డెఫినెట్గా ఈ ప్లేస్ విజిట్ చేయాలి. పైన మనం ప్రాసెసింగ్ చూసాం కదా, ఆ కిందనే పెర్ఫ్యూమ్స్ అండ్ డిఫరెంట్ సెంట్స్ టైప్లో ఉంటాయి. అండ్ క్రిస్టల్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి కావాలంటే కొనుక్కోవచ్చు. బేసికలీ ఆయిల్ బేస్డ్ మెటీరియల్ అన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు. ఇక్కడ డిఫరెంట్ స్మెల్స్ అన్నీ ఒక్కొక్క ఫింగర్స్కి రాసి చూపిస్తాను అన్నమాట. అంటే మనం స్ట్రెస్కి, మైగ్రేన్కి, నైట్ టైము తొందరగా పడుకోవడానికి ఇలాంటి ఒక్కొక్క ఫింగర్కి ఒకటి పెడుతున్నాను అనమాట. ఎందుకంటే స్మెల్స్ చూడాలి కాబట్టి. ఇది కాన్సన్ట్రేషన్ గంట. డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇవైతే నేను బేసికల్లీ మొరక్కో అండ్ ఆల్సో తునీషియాలో కూడా ట్రై చేస్తాను ఈ టైప్ ఆఫ్ పెర్ఫ్యూమ్ టూరు. అండ్ వీలైతే మంచిగా చాయ్ ఇచ్చి వెల్కమ్ చేస్తారన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. వాట్ ఈస్ యువర్ నేమ్? చాయ్ చాలా బాగుంది. ఇంకొకటి అడుగుతున్నాను, డోస్ సరిపోలేదు నాకు. Cold and the flu, blue nose, asthma, sneeze, sinus problem. Now, smell from the mouth also. This is strong. జనరల్గా మీట్ తినే వాళ్ళకి కొన్ని పెర్ఫ్యూమ్స్ స్మెల్ చేయగానే మనకి తర్వాత స్మెల్స్ తెలియమాట. నేను కూడా మీట్ తింటాను కాబట్టి చాలా ఇచ్చారు ఆయన. అసలు స్మెల్స్ ఏమీ తెలియట్లేదు, అన్ని ఫింగర్స్కి రాశారు. సో కాకపోతే బాగున్నాయన్నమాట, వెరీ న్యాచురల్ స్మెల్స్ ఉన్నాయి. సిటీలో ట్రాఫిక్ చూసారా? ఇంకా నాకైతే మన ఇండియాలోనే ఉంది సేమ్ ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా. జనాలు ఎవరు ఫాలో అవ్వట్లేదు. పార్లు చూసారా? ఇక్కడైతే షవర్మా బాగుంటుందంట. సో లోకల్ షవర్మా టేస్ట్ చేయడానికి వచ్చాం. సో ఇక్కడ షవర్మా అయితే వెరీ ఫేమస్ అంట. అండ్ ఆల్సో వీళ్ళు హోమ్ డెలివరీ కూడా చేస్తారు. హలో, నేను ఇండియా అంటే మనోడు బొర్ర ఊపుతాడు, మీరు బొర్ర ఊపుతారు కదా అనేసి. దిస్ ఇస్ షవర్మా కోషరి ఫలాఫల్. ఓకే, కోషరి అండ్ ఫలాఫల్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. ఇదైతే షవర్మా అన్నమాట. సో ఇక్కడైతే గార్లిక్ సాస్ అండ్ ఆల్సో పికిల్ కూడా ఇచ్చారన్నమాట. మోస్ట్లీ వీళ్ళు లోకల్ ఫుడ్సే అండ్ లోకల్ రెసిపీసే సజెస్ట్ చేస్తారంట. ఎందుకంటే ఈజిప్షియన్ ఎకానమీకి కూడా హెల్ప్ అవ్వాలి కాబట్టి. వెరీ యమ్మీ. ఈజిప్షియన్ కోలా, కెఫీన్ ఏమీ లేదు. టేస్ట్ అయితే కోక్ లానే అనిపిస్తుంది నాకు. సో క్విక్ షవర్మా అయితే అయిపోయింది. నాట్ రియల్లీ బ్యాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సజెస్టింగ్ దాట్. యా నో నో, ఆఫ్టర్ యూ ఇఫ్ యూ గో ఫస్ట్ యూ విల్ కమ్ ఇన్ ద కెమెరా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేరీ. థ్యాంక్. చాలా మంచిగా పేషెంట్గా వెయిట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ మేరీ. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాబాయ్. ఫైనల్లీ తిరిగి తిరిగి నేను నా హోటల్కి అయితే వచ్చాను. నా హోటల్కి లిఫ్ట్ అయితే అసలు క్రేజీ ఉంది. పైకి వెళ్ళి చూడాలి, మీకు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే చాలామంది బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు బ్రిక్స్కి ప్లాస్టరింగ్ చేయట్లేదు అన్నమాట. ఇది కూడా లిఫ్ట్లో కూడా ఆపోజిట్ ప్లాస్టరింగ్ ఏది లేదన్నమాట. మీకు చూపిద్దామని రికార్డింగ్ చేస్తాను. ఇటు చూసారా లిఫ్ట్కి డైరెక్ట్గా మనకి బ్రిక్స్ కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్లోర్ నెంబర్ అయితే 13. అసలు మొత్తం అంతా బ్రిక్సే కనిపిస్తున్నాయి. కొంచెం ముందుకు వెళ్ళామంటే తేడా కొడుతుంది. రిసెప్షన్లో మనం అంటాడు, మనోడు కూడా మొహమ్మద్ అన్నమాట. నాకు దొరికిన వాళ్ళందరూ కూడా మొత్తం మొహమ్మదే. ఈజిప్ట్లో మొహమ్మద్ నేమ్ వెరీ ఫేమస్. థ్యాంక్ యూ మొహమ్మద్. థ్యాంక్ యూ. నేనున్న హోటల్ రూమ్ నుంచి పిరమిడ్స్ వ్యూ అసలు సూపర్ ఉంది. ఈవినింగ్ అయితే మంచిగా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి గీజా చూసారా, చాలా బిజీ ఉంది. ఇంట్రెస్టింగ్గా వీళ్ళు బిల్డింగ్స్ పెద్ద పెద్ద కన్స్ట్రక్ట్ చేస్తారు కానీ బయట బ్రిక్సే కనిపిస్తాయి అన్నమాట. ప్లాస్టరింగ్ చేస్తే డబ్బులు అయిపోతాయని చేయించారంట. అసలు ఆ స్ట్రెచ్ మొత్తం అలాగే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసారా పెద్ద బిల్డింగ్ ఉంది. లాస్ట్ నైట్ లేట్గా వచ్చాను కాబట్టి ఎయిర్పోర్ట్లో వడాఫోన్ వాళ్ళ సెక్షన్ అయితే క్లోజ్ చేసి ఉంది. అండ్ మార్నింగ్ వేరే దగ్గరికి వెళ్ళిపోయాను కాబట్టి అవ్వలేదు. ఇప్పుడు సిమ్ కార్డు తీసుకోవడానికి వెళ్తాను అనమాట. నేనున్న హోటల్లో మొహమ్మద్ ఉన్నారు, ఆయనే ఓనర్ అనమాట. ఆయన హెల్ప్ చేస్తున్నారు. జనరల్గా అయితే మనం బయట ఏదైనా వేరేవి బుక్ చేసుకొని వెళ్ళాలి. వెరీ హాట్ మొహమ్మద్ టుడే. Today, yes. Yeah? In the morning, in the night is good. Night is good, yeah. మార్నింగ్ టైమ్స్లో ఎండ బాగానే ఉంది. ఈవినింగ్ అయితే కొంచెం మైల్డ్ ఉంది, పర్వాలేదు బాగానే ఉంది. బట్ మధ్యాహ్నం అయ్యేసరికి, మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి ఫుల్ తాట తీస్తుంది అన్న. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎటువైపు వెళ్ళినా మార్కెట్స్ ఉన్నాయి. ఏ గల్లీకి వెళ్ళినా సరే అసలు మార్కెట్స్ ఉన్నాయి. మొహమ్మద్ వాళ్ళ ఫ్రెండ్ అనంట షాప్లో.
ప్రస్తుతానికి వోడాఫోన్ స్టోర్ కూడా క్లోజ్ అనమాట. వి అనేసి వేరే సర్వీస్ ఉంది, అది తీసుకుంటాం టెస్ట్ చేయమని చెప్తే చేస్తున్నా అనమాట. 70 GB ఇచ్చారు, అబౌట్ క్లోజ్ టు $20 ఉంది అండ్ 1 మంత్ యూజ్ అవుతుంది అనమాట. పబ్లిక్ వైఫై అయితే మనం రిలయబుల్ ఉండకూడదు అనమాట, ఎందుకంటే ఇట్స్ నాట్ సేఫ్. సో అందుకనే సిమ్ కార్డ్ ఒకటి తీసుకున్నాను, ట్రావెల్ కూడా ఎక్కువ చేస్తాను కాబట్టి ప్రాబ్లీ యూజ్ ఉండొచ్చు. సో సక్సెస్ఫుల్లీ సిమ్ కార్డ్ అయితే తీసుకున్నాను. వాళ్ళు నెంబర్స్ కూడా డిఫరెంట్ యూస్ చేస్తారు, మనకు అర్థం అనమాట. సో కొంచెం టైం పట్టింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అహ్మద్. టుడే సిమ్ కార్డ్ లైవ్ విత్ యూ టుడే. ఓకే, వెయిటింగ్ యూ. థ్యాంక్ యూ అహ్మద్ మహమ్మద్ సారీ అహ్మద్ అంటారు. ఇక్కడ మనకి సాసేజెస్ టైప్లో ఉంటాయి కదా, ఆ టైప్ ఉంది ఫుడ్. కానీ వీళ్ళు పోర్క్ తినరు, మేబీ వెజిటేరియన్ కానీ వేరే అదర్ మీట్ అనుకుంటాను, మేబీ చికెన్ కానీ ల్యాంబ్ అలాంటివి ఉంటాయి కదా. ఇక్కడ డాంకీ చూసారా, ఇలాంటి చాలా ఉన్నాయి. అసలు నేను తునీషియా మొరక్కోలో కూడా చూశాను, ఈ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇప్పటికి కూడా యూజ్ చేస్తారు. అసలు ఈ గల్లీలు అయితే రచ్ ఉన్నాయి, స్కూల్స్ కూడా ఇప్పుడే వదిలినట్టున్నారు. చాలామంది స్కూల్ పిల్లలు కనిపిస్తున్నారు, యూనిఫామ్ పెద్దగా లేదు, మేబీ కాలేజెస్ స్కూలే అనుకుంటున్నాను, చిన్నగా ఉన్నారు పిల్లలు. అసలు ఈ సందులోని డాంకీలు హార్స్ రైడ్లు అసలు మజా ఉంది. రాత్రి అస్సలు నిద్రలేదు, ఎందుకంటే 2:30 పడుకున్నాను, 4 o'clock ప్రేయర్స్ నమాజ్ స్టార్ట్ అయిపోయమాట. అంటే చాలా సౌండ్ వస్తుంది, మేబీ ఆ టైంలో ప్రేయర్స్ చేసుకుంటారు మేళ్ళు. బట్ నాకైతే తెలివి వచ్చింది, చాలాసేపటి వరకు నిద్రపట్టలేదు. అండ్ 7:30 మళ్ళీ టూర్కి స్టార్ట్ అయిపోయినమాట. సో ఈరోజు బేసికలీ నిద్రలేదు. హలో మైక్ టెస్టింగ్. హలో ఎవ్రీబడి, ఐ యామ్ మిస్టర్ ఎవ్రీథింగ్. వెల్కమ్ టు ఈజిప్ట్, వెల్కమ్ టు మిస్టర్ ఎవ్రీథింగ్ మొహమ్మద్. యాక్చువల్లీ అన్ని పనులు చేస్తారన్నమాట, అందుకనే ఐఎమ్ మిస్టర్ ఎవ్రీథింగ్ అని చెప్తున్నారు అనమాట. Yes. థ్యాంక్ యూ వెరీ మచ్ మొహమ్మద్. ఐఎమ్ బుడిగార్డ్, డ్రైవర్, reception, everything. Chef, Habibi, come to Egypt. Thanks for your help, Mohammed. Really, yeah? Thank you. You're welcome. నేనైతే ఎయిర్పోర్ట్ లో యూకే పౌండ్స్ ఇచ్చి ఈజిప్షియన్ పౌండ్స్ కొన్ని తీసుకున్నాను. జస్ట్ 300 pounds కి ఇంత పెద్ద క్యాష్ ఇచ్చారు. ఈ నోట్స్ అయితే ఫస్ట్ టైం, అంటే ఇంతకు ముందు ఒకటి చూసాను కానీ ఇన్ని నోట్స్ అయితే చూడలేదు. ఇదైతే 200 pounds అంట, ఇటువైపు కనిపిస్తుంది కదా, ఇది 5 pounds. ఇది చూసారా, ఇదైతే 100 note అంట. లాంగ్వేజ్ అయితే అరబిక్, నాకు చదవడం అయితే రాదు. మీకు ఏమైనా మీనింగ్ తెలిస్తే నాకు చెప్పండి. కరెన్సీ తీసుకోవడం చాలా ఈజీ, వీసా మనం తీసుకుంటాం కదా అదే ప్లేస్ లో క్యాష్ కూడా మనం అడగచ్చు. సో ఇదైతే చూసారా, ఈజిప్ట్ లో మిలియనీర్ నేను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మన తెలుగు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఎలాంటి వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.